కాంగ్రెస్ లోకి షర్మిల రాహుల్ సమక్షంలో కండో గప్పి ఆహ్వానించిన ఖర్గే వైఎస్ఆర్ టీపీని విలీనం చేస్తున్న వైఎస్ ఎక్కడున్నా సంతోషించే రోజట రాహుల్ ప్రధాని కావాలని ఆయన ఎప్పుడో కలలు కన్నాడట. ఈ చూడండి మిత్రులారా, కాంగ్రెస్ గూటికి షర్మిల అని చెప్పేసి ఇది ఒక స్టేట్మెంట్. కాంగ్రెస్ గూటికి కాదు, ఆమె ఏ గూటికి ఏ గూటి నచ్చితే ఆ గూటి పోతుంది. ఆమె గూటి లేదు పాడు లేదు, ఆమె ఇష్టమే ఇష్టము. ఇక చూడండి, అదే సినిమాలో ఏంటి మన వెంకటేష్ అంతేగా అంతేగా అన్నట్టుంటది ఆయన కథ. ఆయన డైలాగ్ గుడియలే, మన ఏదో మీడియాలో చూస్తున్నా ఆయన ఆనందంగా వస్తాడు. జర్నలిస్ట్ మిత్రులు అడుగుతారు, సార్ ఏదైనా చెప్పురే అంటే ఆమె వస్తుంది ఆమెనే అడుగురి అని వెళ్ళిపోతుంటాడు. అంటే గంత కంట్రోల్లో పెట్టింది తల్లి. ఏంది అసలు కథ, ఏంది కార్ఖాన ఏంటంటే రాహుల్ సమక్షంలో కండవ కప్పింది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వైఎస్ఆర్ మీద కేసులు పెట్టిరని, ఇన్ని రోజులు కాంగ్రెస్ లను ఏమార్చింది ఈ మహా తల్లి కదా, ఈ మహానటి కదా, మరి ఈ మహానటిని ఏమనాలే, మడమ తిప్పని రక్తంలోనే పుట్టిందా ఏమి ఇది? అంటే వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి నేను అడుగుతున్నా. వైఎస్ ఎక్కడున్నా ఆత్మ శాంతిస్తుంది, వైఎస్ని కేసులు పెట్టించింది, వైఎస్ను సంపించింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద మరి ఇన్ని రోజులు అభాండాలు వేసారు కదా, మరి వైఎస్ ఆత్మ ఎప్పుడొచ్చి మే చెవులో చెప్పింది? ఆ చెప్పుడేదో జగన్కి చెప్తే ఆయన కూడా మాట్లాడు కదా, నోరు తెరిస్తే మడమ తిప్పని మాట తప్పని పెద్ద పెద్ద డైలాగులు. మహానటి. ఈ చూడండి మిత్రులారా, మణిపూర్ ఘటనలను ఓ క్రైస్తవరాలిగా జీర్ణించుకోలేకపోతున్నా. అక్కడ 2000 చర్చిల ధ్వంసం నిరాశలుగా 60,000 మంది, 60,000 మంది 2000 చర్చిలు అంటే చర్చికి ఒక 30 మంది అన్నట్టు, మస్తు మందిని కూల్చిరట. ఇది జీర్ణించుకోలేకపోతుందట. ఎక్కడో మణిపూర్ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు అన్నది ఏం అదేం జరగలే, మణిపూర్లో ఏం జరిగిందో నేను వీడియో చేసిన కింద లింక్లు వేస్తాను చూడుది. మణిపూర్ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఉన్న ఆంధ్రప్రదేశ్లా హిందువుల గుడుల్ని ఉలగొట్టిర్రు, హిందువులకు సంబంధించిన రథాలని తగలబెట్టిర్రు, వందల సంఖ్యల హిందువుల గుళ్ళు కూలిపోయినాయి, చంద్రబాబు నాయుడులో కూలిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా కూలిపోయినాయి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు అంటున్నా. అంటే ఒక క్రైస్తవరాలిగా మణిపూర్లో ఒక సంఘటన జరిగితే నువ్వు బాధపడుతావు, కలత చెందుతావు, పార్టీని పీకేయడానికి రెడీ అవుతావు, కానీ హిందువుల మీద నీ సొంత రాష్ట్రంలో హిందువుల గుళ్ళ మీద హిందువుల మీద హిందువుల సొమ్ముతోటి వేరే వాళ్ళకి ఖర్చు పెడతా అంటే దాని గురించి మాట్లాడవా, దాని గురించి చర్చించవా? హిందువులు అంటే దేశంలో మెజారిటీ హిందువులు అంత లోకువనా, మైనార్టీ పార్టీలకి అంత లోకువనా? పడవడనా నిన్న బొట్టు పెట్టుకుంటే అన్న న్యూస్ రిపోర్టర్ బొట్టు పెట్టుకొని చదవద్ది అంటారు. ఇవన్నీ విరా నువ్వు, నేను హిందువుని, నేను బొట్టు పెట్టకుండా బోడి ముండలకి వచ్చి చెప్పి చదవన్నా? ఎటుపోతుంది మెజారిటీ హిందువుల కలిగిన భారతదేశంలో హిందుత్వం ఏమవుతుందని భయం అవుతుంది వీళ్ళని చూస్తే. వీళ్ళు లౌకిక రాజ్యం పేరుతోటి దేశం మీద ఇవాళ దేశంలో మైనారిటీలు అని చెప్పేసి మెజారిటీ హిందువుల రాష్ట్రాలన్నీ వీక్తున్నాయి, మైనారిటీలే ఇలా ఆ రాష్ట్రంలో మెజారిటీ అవుతారు, దాని మీద ఎవడు మాట్లాడాడు?